నమస్కారం. ముందుగా అసలు ఈరోజు జరిగినటువంటి లోయర్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు చంద్రబాబు నాయుడు గారి కేసుకు సంబంధించిన డెవలప్మెంట్స్ రాజేంద్ర ప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. తర్వాత అనురాధ్ గారు, నాగభూషణ్ గారు మాట్లాడతారు. రాజేంద్ర ప్రసాద్ గారు, చంద్రబాబు నాయుడు గారికి రిలీఫ్ ఎప్పుడు, ఎక్కడ? ఈ రోజున మనం ఈ రోజునే అన్నీ అయిపోతాయి అని మనం అనుకోలేదు, కానీ సుప్రీంకోర్టులో ఈ రోజున ఇది జరగదు, ఈ న్యాయమూర్తి బహుశా ఈ కేసుని నేను విచారించాలని చెప్తారని మనం ఉదయం అనుకున్నాం. కానీ ఇది వాదనకు తీసుకున్నప్పుడు 2:30 అప్పుడు వాళ్ళు చెప్పడం, తర్వాత చంద్రబాబు న్యాయవాది గారు చీఫ్ జస్టిస్ దగ్గరికి వెళ్ళటం, అప్పటికే టైం దాదాపు 3:30 అయిపోవటం, ఇవన్నీ సమస్యలు మనం చూసాం మనం. ఎందుకంటే ఆయన కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి న్యాయమూర్తి కాబట్టి త్వర ఇక్కడి నుంచి కేరళకి ట్రాన్స్ఫర్ అవటం, కేరళ నుంచి తర్వాత ఆంధ్రప్రదేశ్ కోటాలోనే సుప్రీంకోర్టుకి ఎలివేట్ అవ్వటం, ఇవన్నీ కూడా మనకు తెలుసు. కాబట్టి ఏంటంటే ఇటువంటి సాధారణంగా ఏ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి ఇటువంటి సెన్సేషన్ కేసెస్ వచ్చినప్పుడు వాళ్ళు దూరంగా ఉంటున్నటువంటి విషయాలు కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఇది కొత్త కాదు, అది జరుగుతుంది, సుప్రీంకోర్టులో ఇదే జరుగుతుంది అనేది కూడా ఉదయమే మనం ఊహించడం జరిగింది, ఊహించినట్టుగానే జరిగింది. ఒకటి పోతే సుప్రీంకోర్టులో జరగటం, ఈ బెయిల్స్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టులో లేట్ అయినా ఎప్పుడైనా కూడా ఇక్కడ బెయిల్స్ వస్తే ఆయన బయటకు వచ్చేదానికి అవకాశం ఉన్నది, సుప్రీంకోర్టులోనే తేలాల్సిన పని లేదు. అది ఒక భాగం అనుకోండి. మరి విజయవాడలో ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషను, అదేవిధంగా హైకోర్టులో ఉన్నటువంటి బెయిల్ పిటిషన్స్, ఈ వీటికి సంబంధించి 29వ తారీఖున కనుక ఒక కొలిక్కి వస్తే 30వ తారీఖు కానీ బయటకు వచ్చేదానికి అవకాశం ఉన్నది. అంటే 29న విజయవాడ కోర్టులో కనుక విని 30వ తారీఖు శనివారం వర్కింగ్ డే కాబట్టి ఒక ఆర్డర్స్ కనుక చెప్పినట్లయితే ఆయన ఈ లోపు మళ్ళీ హైకోర్టులో కూడా ఇది తేలాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే విజయవాడ కోర్టులో బెయిల్ వచ్చి ఈయన బయటకు వచ్చినా కూడా ఈ రోజు ఉన్నటువంటి సిఐడి వీళ్ళంతా కక్ష సాధింపు చర్యలుగా ఉన్నారు, కానీ మిగతా కేసుల్లో కనుక బెయిల్ తీసుకోకుండా బయటకు వస్తే మళ్ళీ మేము అరెస్ట్ చేసామో చేస్తామనో చేసామనో కూడా చెప్పి మళ్ళీ కొంత హెరాస్ చేయడానికి కూడా కొన్ని ప్రయత్నాలు చేయవచ్చు. అందుకని ఇప్పుడు అన్ని కేసుల్లోనూ హైకోర్టులోనూ విజయవాడ కోర్టులోనూ బెయిల్ కనుక వచ్చేస్తే సుప్రీంకోర్టులో ఇప్పుడు ఎప్పుడైతే తేలకపోయినా ఆయన బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అనుకోకుండా రేపు సెలవు అవటం, మళ్ళీనేమో శని ఆదివారాలు రావటం, ఇవన్నీ కూడా కొన్ని సమస్యలు. ఇక బహుశా ఇవన్నీ కొలికి రావడానికి మళ్ళీ 3వ తారీఖు వరకు వేచి చూడాల్సి వచ్చినట్టుగా మనకు కనపడతా ఉన్నాయి. అంటే ఇంత పెద్ద పొలిటికల్ పర్సనాలిటీకే కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు న్యాయం అందడంలో జాప్యం జరుగుతున్నా, టెక్నికల్ రీజన్స్ అయినా ఏదైనా కానివ్వండి, కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి? అదే ఒకసారి ఇప్పుడు కామన్ మ్యాన్ కానీ చూద్దాం. ఇప్పుడు కామన్ మ్యానే కాదు, కొంతమంది ఉపాయాక్ట్ కింద చూసినట్లయితే పెద్ద పెద్ద న్యాయవాదులు, అంబేద్కర్ గారి మనవడు కూడా జైల్లోనే ఉన్నాడు ఇప్పటికీ ఉపాయాక్ట్ కింద. కాబట్టి ఉపాయాక్ట్ అనేటువంటి ఒక సీరియస్ యాక్టు, దానికి కొన్ని చాలా కోర్టులకు కూడా వచ్చేసరికి కొన్ని లిమిటేషన్స్. కోరేగాం కేసులో పెట్టి ఎన్ని సంవత్సరాలు వరవరరావు గారు కానివ్వండి, లేకపోతే భరద్వాజ అడ్వకేట్ సుధా భరద్వాజ్ కానివ్వండి, అంబేద్కర్ గారి మనవడు, వీళ్ళంతా జైల్లో అనేక మంది. అంటే 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 న్యాయం ఓకే, న్యాయం టెక్నికల్గా న్యాయం అందడానికి ఓకే వ్యవస్థ ఉంది, అనేది రెజీమ్ రివెంజ్ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చా? ప్రభుత్వాలకన్నీ కూడా ఒకసారి న్యాయ వ్యవస్థ స్కోప్ లోకి వచ్చిన తర్వాత ఈ టెక్నికాలిటీస్ వ్యవహారం, ఇప్పుడు సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళిందేమో మనం బెయిల్ కంటే కూడా అసలు కేసే లేదు, క్వాష్ చేయమని చెప్పేదానికి వెళ్ళాం. అదొక ఇండిపెండెంట్ ప్రొసీడింగు. విజయవాడ దగ్గరకు విజయవాడ ఏసీబీ కోర్టులో ఉన్నది కానివ్వండి, లేకపోతే హైకోర్టులో ఉన్నది ఏంటంటే మనం బెయిల్స్ గురించి అడుగుతూ ఉన్నది. దీంట్లో వచ్చిన సమస్య ఏమిటన్నట్లయితే ఇక విజయవాడ కోర్టులో హైకోర్టులో పెండింగ్లో ఉన్నంతకాలం వీళ్ళు తీసుకోకుండా ఉండటం కానీ తర్వాత 2 రోజులు కస్టడీ ఇవ్వటం, తర్వాత మళ్ళీ కస్టడీ మళ్ళీ కావాలని పెట్టడం, ఇలా దీంతో కొంత డిలే అయినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. బెయిల్ వచ్చే అవకాశం ఎక్కువ కనపడుతుంది ఈ కేసులో వచ్చి తీరాల్సింది. ఎందుకంటే పోలీస్ కస్టడీ అయిపోయింది, వాళ్ళ విచారణ అయిపోయింది, మొదటి 15 రోజులు కూడా అయిపోయినాయి. ఇదంతా ఎవిడెన్స్ అంతా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నది. బెయిల్ పారామీటర్స్ అన్నింటిలో కూడా చూసుకున్నప్పుడు ఏంటంటే ఈయనకు బెయిల్ ఇవ్వకుండా ఉండేదానికి స్కోప్ చాలా తక్కువ, కాబట్టి బెయిల్ వస్తుందనే మనం అనుకుంటున్నాం. కానీ లేట్ అనేటువంటి వచ్చేసరికి ఏంటంటే సందర్భం కొన్ని టెక్నికాలిటీస్ ఇద్దరు వైపున ఇవ్వటం, దీంతో కొన్ని కక్షపూరితంగా ఉన్నప్పుడు ఏంటి ఇంకా సాగదీయటానికి చూడటం, అవతలాలు వాయిదాలు ఆడటం కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి. దీంట్లో ఇవన్నింటినీ ఏంటంటే మనం ఒకసారి అంటే కొన్ని సందర్భాల్లో 15 రోజులు అనేటువంటిది చాలా సందర్భాల్లో న్యాయస్థానాల్లో పెద్ద టైం కాదన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ దీని దగ్గరికి వచ్చేసరికి ఉన్నటువంటి కేసు పూర్వపరాలు ఇవన్నీ చూసినప్పుడు
ఈ కక్ష సాధింపులు, కానీ కోర్టులు ఈ స్టేజ్లోనే వాటిని ఇది కక్ష సాధింపు అని చెప్పడానికి ఏంటంటే కోర్టులకి ఏంటంటే అవకాశం లేదు. మనం బయట మనం మాట్లాడుకోవచ్చు, కానీ రికార్డు చూసి కోర్టు ఇప్పటికప్పుడే అటువంటి ఫైండింగ్ రావు. ఎందుకంటే పోలీసులు విచారించి ఇంకా ఛార్జ్షీట్ పెట్టేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఛార్జ్షీట్ పెట్టిన తర్వాత ఉన్నటువంటి మెటీరియల్ ఏమిటి, ఎటువంటి ఫైండింగ్ ఇవ్వాలనేటువంటిది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇవ్వచ్చు. తప్పితే క్రైమ్ స్టేజ్లోనే అటువంటి వ్యాఖ్యానం చేయటం కానీ అటువంటి ఫైండింగ్ ఇవ్వటం కానీ చాలా జరగని పని అనేటువంటిది మా ఎక్స్పీరియన్స్లో తెలుస్తుంది. ఓకే అనురాధ గారు.